ఎన్నికల ముందు నుంచి కూడా ఒక ప్రధానమైనటువంటి ప్రచారం తెలుగుదేశం పార్టీ తెరపైకి తీసుకొస్తా ఉంది. ఈ ఎన్నికలు జరిగేది వైసీపీ తోనో ఇంకో రాజకీయ పక్షంతోనో కాదు, తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్ తో ఈ ఎన్నికలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఎలాగ కేసీఆర్ తో ఎన్నికలు జరుగుతున్నాయి, ప్రజల్ని ఏ రకంగా మీ ఒక మాటతో కన్విన్స్ చేస్తారు, వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళకి? ఇక్కడ రెండండి, పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్ పట్టుకుని తిరుగుతారు ఆయన, కానీ తిరగదు. ఎప్పుడు గమనించండి, ఎందుకంటే స్విచ్ మోడీ గారి దగ్గర ఉంది, స్పీడ్ రెగ్యులేటర్ ఏమో కేసీఆర్ గారి దగ్గర ఉంది. నీకు రెండు మూడు ఉదాహరణలు ఇస్తాం. ఒకటి, మొన్న మోడీ గారు రాయలసీమ పర్యటనకు వచ్చారు, అక్కడ ఫోటోలు బయటకు వచ్చినాయి. ఏంటంటే వైకాపా కార్యకర్తలు సెక్యూరిటీ చెక్ ద్వారా వాళ్ళ వైకాపా కండవాలు తీసి బీజేపీ కండవాలు వేసుకుంటున్నారు, ఫోటోలు వచ్చినాయి నంబర్. రెండోది, తెరాస పార్టీ వాళ్ళ ప్రచార రథాలు రంగులు మార్చి పంపించారు, పాపం సీట్ కవర్లు మార్చలే, గులాబీ రంగు సీట్ కవర్లు వచ్చినాయి. థర్డ్, ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకందరికీ స్వయంగా కేటీఆర్ గారు ఫోన్ చేసి మీరు నిలబడద్దు, మీకు మిమ్మల్ని ఇబ్బంది పెడతాం, మీ పైన కేసులు పెడతాం అని చెప్తాం జరిగింది, మీ భూములు మేము తీసుకుంటాం అని చెప్తాం జరిగింది. ఇంకా దీనికన్నా ఇంకా ఏం ప్రూఫ్ కావాలండి? అసలు ఒకటే అడుగుతున్నా, తమిళనాడు ముఖ్యమంత్రి ఆంధ్ర ఎన్నికల్లో జోక్యం చేసుకుంటారా, కర్ణాటక ముఖ్యమంత్రి ఆంధ్ర ఎన్నికల్లో జోక్యం చేసుకుంటారా, ఎందుకు కేసీఆర్ గారు ఆంధ్ర ఎన్నికల్లో జోక్యం చేస్తున్నారని అడుగుతున్నా స్ట్రైట్ క్వశ్చన్. ఆయనకి కార్యకర్తలు లేరు, ఇక్కడ ఒక అభ్యర్థి లేడు, కనీసం ఒక్క ఓటు కాదు కదా ఎవడు పట్టించుకోడని. అలాంటి వ్యక్తి వచ్చి మాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పి ఇప్పుడు డైరెక్ట్గా ఈయన వైకాపా ఇంకా బి టీమ్ ఆఫ్ మన టీఆర్ఎస్లకు మారిపోయింది. మీరు చెప్పిన సెంటిమెంటు ఏపీలో వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా? తెలంగాణలో ఉన్నంత సెంటిమెంటు మీ పేరు చెప్తే తెలంగాణలో కొంత వ్యతిరేకం వచ్చే అవకాశం ఉందేమో, కానీ ఇప్పుడు కేసీఆర్ పేరు చెప్తే ఆంధ్రప్రదేశ్లో అంత వ్యతిరేకత వచ్చి సెంటిమెంట్ రాజకీయం వర్కౌట్ అయ్యే పరిస్థితి మన రాష్ట్రంలో ఉందంటారు? ఏమో సెంటిమెంట్ రాజకీయాలు చేయట్లేదు, ప్రజలకి వాస్తవాలు చెప్తున్నాను. ప్రజలందరినీ ఒకటే చెప్పా, ఆంధ్రుల హక్కుల కోసం పోరాడే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, కానీ అదేవిధంగా ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తెలంగాణకి తాకట్టు పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చాలా స్పష్టంగా తెలుసుంది ప్రజలు, వీళ్ళిద్దరి మధ్య మీరు నిర్ణయించండి అని చెప్తున్నాం. సో తెలంగాణలాగా విద్వేషాలు రెచ్చగొట్టి పాపం పిల్లల్ని చంపేసి అలాంటి పనులు మేము చేయాల్సి వస్తుంది. కానీ ఏదైతే మీరు ఇప్పుడు చెబుతా ఉన్నారో ఇవన్నీ కింద స్థాయిలో కార్యకర్తలు వచ్చారు మీటింగ్లకు హాజరయ్యారని చెప్తా ఉన్నారు, కానీ కేసీఆర్ని మీరు టార్గెట్ చేసే విధానం చూస్తుంటే దాన్ని ఒక సెంటిమెంట్గా వాడుకోవాలి, రాష్ట్రంలో ఒక సెంటిమెంట్ను లేవనెత్తాలనే ఒక ప్రయత్నం జరుగుతున్నట్లుగా విమర్శలు వస్తూ ఉన్నాయి. ప్రజలు చెప్తున్నాం, ప్రజలను ఆలోచించి ఓటేయమంటున్నాం, అది ప్రతి రాజకీయ పార్టీ చెప్పాల్సిందే. వాస్తవం మేము ప్రజలు చెప్తాం, తర్వాత నిర్ణయించేది ప్రజలే. నేతలను బెదిరించారు, లీడర్ని బ్లాక్మెయిల్ చేశారు అనేటువంటి వాదన కూడా మీరు తెరపై చేస్తున్నారు, ఎవరిని బెదిరించారు అంటే ఏ రకమైనటువంటి బెదిరింపులు జరుగుతూ ఉన్నాయా? ఎవరికైతే ఆంధ్ర హైదరాబాద్లో ఆస్తులు ఉన్నాయో వాళ్ళందరికీ ఫోన్ చేసి మీ భూమి మీద లిటిగేషన్ పెడతాం, మీ భూమిలోనే కావాలని కొత్త జియోలు ఇష్యూ చేస్తాం అని చెప్పి వాళ్ళు బెదిరిస్తున్నారు. చాలా స్పష్టంగా ఒక్క నేత అయినా ముందుకొచ్చి బయటకు వచ్చి ఈ రకమైనటువంటి వేధింపులు నాకు జరుగుతున్నాయి అని చెప్పే ప్రయత్నం ఎందుకు చేయలేదు అనేది కూడా ఆ పక్షాలు అడుగుతున్నటువంటి ప్రశ్న. వేధింపులు రేపు భూములు పట్టుకెళ్ళిపోతారు, టీఆర్ఎస్ ఇంకో బతకని రాళ్ళని. ఇప్పుడు అందరం 64 సంవత్సరాలు చెమటూర్చి హైదరాబాద్ని మనం అభివృద్ధి చేసుకున్నాం, దాంట్లో భాగంగా పెట్టుబడులు మనం పెట్టాం. ఇప్పుడు కావాలని వచ్చి రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు బెదిరిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చి మాడితే ఇంకోళ్ళు భూములు పట్టుకెళ్ళిపోతారు, టీఆర్ఎస్ గవర్నమెంట్ కాళ్ళని ఇబ్బంది పెడతారు. ఎవరు వస్తారు బయటకు? ఇప్పుడు ఇదే టీఆర్ఎస్తో మీరు కలిసి ట్రావెల్ చేయాలనేటువంటి ప్రయత్నం కూడా జరిగింది, ఇప్పుడు ఎందుకు విభేదిస్తున్నారు? ఆనాడు ఎప్పుడైనా ఆంధ్ర రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవుతానని చెప్పలేదు. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అక్కడ మేము ఎన్నికల బరిలో దిగామో దాని తర్వాతనే వాళ్ళు వచ్చి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పిన వ్యక్తి కేసీఆర్ గారు. సో అది మేము ప్రజల ముందర పెడుతున్నాం, ప్రజలు నిర్ణయిస్తాం. కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ వర్కౌట్ అవుతుందా సార్? ఒత్తిళ్లు కానీ ఇతరత్ర ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి అనుకుంటున్నారు? మీ ఆంధ్రలో ఆ రిటర్న్ గిఫ్ట్ని సిక్స్ కొట్టి తీసుకెళ్లి మొహమ్మద్ పడేస్తారు. మీరు ముగ్గురు కలిసిపోయారని చెప్తా ఉన్నారు, ముగ్గురు కలిసి కూడా మిమ్మల్ని ఎదుర్కోలేరా? అంటే మీరు మిమ్మల్ని టార్గెట్ చేశారని చెప్తా ఉన్నారు కదా. ఆంధ్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు, ఆంధ్ర ప్రజలు మా ముఖ్యమంత్రి వైపు ఉన్నారు. ఈ కుట్ర రాజకీయాలు వాళ్ళందరూ గమనిస్తున్నారు. గతంలో కూడా ఇదే జరిగింది, కుట్ర రాజకీయాలు చేసి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారు. అప్పుడు కూడా ఆంధ్ర ప్రజలు గమనించి 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నా కూడా 2014 గెలిపించారు. అదేవిధంగా 2019 మంచి మెజార్టీతో మళ్ళీ గెలిపిస్తారు. అందరూ పోర్టు విషయంలో ఏంటి, మీరు చేసినటువంటి ఆరోపణ ఏంటి, వాస్తవంగా ఏం జరిగింది పోర్టు విషయంలో? కేసీఆర్ గారు స్వయంగా ప్రధానమంత్రి గారికి ఒక లేఖ రాశారు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఒక పోర్ట్ తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలి అని చెప్పారు. ఇక్కడ నేను ఏమంటున్నానంటే కేసీఆర్ గారు ఆంధ్ర ఎన్నికల్లో పెట్టుబడి పెడుతున్నారు, దాని వ్యూహం ఏంటి? 2-2,
ఒకటి పోలవరంలో ఉన్న 30 మండలాలు వాపస్ తీసుకోవాలి దానికి నేను ఆల్్రెడీ కేంద్రానికి లేఖలు రాశాను ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదని ఇది లేదా అది లేదని చెప్పాను నంబర్ 1 నంబర్ 2 పోర్ట్ నేను చూసిన బందర్ పోర్ట్ కంపెనీ సో తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడి పెట్టి ఆంధ్ర రాష్ట్ర పోర్ట్ ఒకటి పోర్ట్ బిల్డ్ చేస్తారా తెలంగాణ కొనుగోలు చేసి బిల్డ్ చేసారు బూటర్ ఏ మోడల్ పీపీపీ ను ఒక మోడల్ తీసుకుని ఒక కారిడార్ ఏర్పాటు చేస్తే అప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ తెలంగాణకి వచ్చేదానికి ఆస్కారం ఉంటుందని ఆలోచనలో ఉన్నారు ఒక డ్రై పోర్ట్ కోసం వాళ్ళు ఏమన్నా ప్రపోజల్స్ డ్రై పోర్ట్ పెట్టుకోవచ్చు బట్ యాక్చువల్ పోర్ట్ లేకపోతే డ్రై పోర్ట్ పెద్ద అడ్వాంటేజ్ ఏ ఉండదు అది ఒక ఇన్వెస్ట్మెంట్ గా ఎందుకు చూడకూడదు మీరు ఎందుకు మేము ఎందుకు ఒప్పుకోవాలండి ఇది ఆంధ్రుల ఆస్తి మేము ఎందుకు అమ్ముకోవాలి ఇతర రాష్ట్రాలకి అందుకే మేము ఆంధ్రుల కోసం పోరాడుతున్నాం జగన్ గారు లాలిచ్చబడి రేపు రెండు ఇచ్చేస్తాడు మీరు తీసుకొచ్చినటువంటి తెరపైకి తెచ్చిన అంశాలు కానీ ప్రచారంలో మీరు చెప్తున్నటువంటి మాటలు కానీ ఆంధ్ర ప్రజల లోపలికి వాళ్ళ మనసులోకి వెళ్ళాయని అనుకుంటున్నారా కేసీఆర్ ఈ రకంగా చేయబోతున్నారు జగన్ ఇందరితో కలిసి కుట్ర రాజకీయం చేస్తున్నారని మీ స్లోగన్ ఏదైతే ఉందో అది జనంలోకి వెళ్ళింది అనుకుంటున్నారు 100% నో సెకండ్ వాస్తవాలు బయటపడుతున్నాయి కదా అరే నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి కియా గురించి మాట్లాడితే జగన్ గారు చెప్తున్నారు అసలు కియా మోటార్స్ ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంట అసలు అర్థం అర్థం ఉంది ఆయన ఎట్లా అంటాడు ఇట్లా అంటే దీని వ్యూహం ఏంటి అంటే కలిసి కట్టుగా ప్రయాణం చేయట్లేదా